నమస్కారం. కర్నూలు సిటీ న్యూస్కు స్వాగతం. ఈనాటి వివరాలు. జిల్లాలో గత వారం రోజులుగా క్రమం తప్పకుండా కరోనా వైరస్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అధికారులు అవసరమైన చర్యలు తీసుకుని వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు సిద్ధంగా ఉండాలని జిల్లా కలెక్టర్ వీరపాండ్యన్ ఆదేశించారు. ఈ మేరకు జిల్లాలో కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో జూమ్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సంబంధిత అధికారులతో ఆయన మాట్లాడారు. జిల్లాలోని అధికారులతో నిర్వహించిన జూమ్ వీడియో కాన్ఫరెన్స్లో జిల్లా కలెక్టర్ వీరపాండ్యన్ మాట్లాడుతూ, జిల్లాలో గత వారం రోజుల నుండి క్రమంగా కోవిడ్ కేసులు పెరుగుతున్నాయని, సెకండ్ వేవ్ వచ్చే అవకాశం ఉందని తెలిపారు. వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉండే అవకాశం ఉందని కోవిడ్ వైద్య నిపుణులు చెబుతున్నారని, అందువల్ల అందరూ అలర్ట్గా ఉండి టెస్టింగ్, ట్రేసింగ్, ట్రీటింగ్పై శ్రద్ధ పెట్టాలని చెప్పారు. రోజు అన్ని మండలాల పిహెచ్సీల ద్వారా 4,000 దాకా కోవిడ్ టెస్టింగ్స్ చేయాలని, అలాగే వ్యాక్సినేషన్ను వేగవంతం చేయాలని ఆదేశించారు. జిల్లాలో దాదాపు 20 వర్గాల ప్రజలకు సెంటినెల్ సర్వైలెన్స్ ద్వారా కోవిడ్ టెస్టింగ్ చేయటంతో పాటు ప్రైమరీ, సెకండరీ కాంటాక్ట్స్కు, స్కూలు, కాలేజీల స్టూడెంట్స్కు ఎక్కువగా టెస్టింగ్ చేయాలని అన్నారు. అలాగే వారిని ట్రేస్ చేసి హోమ్ ఐసోలేషన్ లేదా కర్నూలు జీజీహెచ్, నంద్యాల ఆధుని ప్రభుత్వ జనరల్ హాస్పిటల్స్లో చేర్పించాలని కలెక్టర్ వీరపాండ్యన్ ఆదేశించారు. అదేవిధంగా హోమ్ ఐసోలేషన్లో ఉన్న కోవిడ్ పేషెంట్స్ను ప్రతిరోజు సంబంధిత ఏఎన్ఎం తప్పనిసరిగా విజిట్ చేసి ట్రీట్మెంట్పై ఆరా తీయాలని కలెక్టర్ ఆదేశించారు. కర్నూలు, నంద్యాల ఆధుని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రుల్లో ఐసీయు, ఆక్సిజన్, నార్మల్ బెడ్స్ అధిక సంఖ్యలో రెడీగా ఉంచుకోవాలని కలెక్టర్ వీరపాండ్యన్ ఆదేశించగా, కర్నూలు జీజీహెచ్లో కోవిడ్ పేషెంట్స్ కోసం సుశ్రుత వార్డులు, తగినన్ని బెడ్స్, 40 ఐసీయు బెడ్స్ సిద్ధంగా ఉంచామని, ఆధోని, నంద్యాల జీజీహెచ్లలో 50 బెడ్స్ చొప్పున సిద్ధంగా ఉంచామని ఆసుపత్రుల పర్యవేక్షకులు కలెక్టర్ వీరపాండ్యన్కు వివరించారు. హాస్పిటల్ మేనేజ్మెంట్ జిల్లా నోడల్ అధికారి డాక్టర్ రమణయ్య, ఆరోగ్యశ్రీ సమన్వయకర్త డాక్టర్ సుమన్ వారి బృందం అలర్ట్గా ఉండి డ్యూటీ డాక్టర్లను ఎప్పటికప్పుడు అలర్ట్ చేసి కోవిడ్ పేషెంట్స్ అడ్మిషన్ కోసం ప్రభుత్వ ఆసుపత్రుల్లో, సిహెచ్సిలలో, ఏరియా ఆసుపత్రుల్లో ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలని, వెంటనే అడ్మిట్ చేసుకుని ట్రీట్మెంట్ ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ వీరపాండ్యన్ ఆదేశించారు. అలాగే అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో కోవిడ్ వైరస్ వ్యాప్తి చెందకుండా మాస్కు, శానిటైజర్, సేఫ్ డిస్టెన్స్ ఖచ్చితంగా పాటించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ వీరపాండ్యన్ ఆదేశించారు. అలాగే పిహెచ్సి, మెడికల్ ఆఫీసర్స్, లోకల్ తహసీల్దార్లు, పోలీసుల సహకారంతో ప్రైమరీ, సెకండరీ కాంటాక్ట్స్ ట్రేసింగ్ను పకడ్బందీగా చేయాలని నోడల్ అధికారి డాక్టర్ అరుణ వారి టీంను కలెక్టర్ ఆదేశించారు. జిల్లాలో రహదారి ప్రమాదాలు తరచూ జరిగే ప్రాంతాలను గుర్తించి అటువంటి ప్రాంతాల్లో రహదారి ప్రమాదాలు జరగకుండా అవసరమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ వీరపాండ్యన్ ఆదేశించారు. ఈ మేరకు జిల్లాలో రహదారి ప్రమాదాలపై ఆయన జూమ్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సంబంధిత అధికారులతో సమీక్షించారు. నగరంలోని జిల్లా కలెక్టర్ క్యాంప్ కార్యాలయం నుండి జిల్లా కలెక్టర్ వీరపాండ్యన్ రోడ్డు భద్రతా కమిటీ సమావేశం జూమ్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించారు. ఈ జూమ్ వీడియో కాన్ఫరెన్స్లో జిల్లా ఎస్పీ డాక్టర్ పక్కీరప్ప, కర్నూలు నగరపాలక సంస్థ కమిషనర్ డికే బాలాజీ, డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ చందర్, ఆర్టీసీ ఆర్ఎం, ఆర్ఎన్బి ఎస్ఈ జయరామ్ రెడ్డి, పంచాయతీరాజ్ ఎస్ఈ సుబ్రహ్మణ్యం, డిఎస్పీలు, నేషనల్ హైవే అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వీరపాండ్యన్ మాట్లాడుతూ, జిల్లా వ్యాప్తంగా రోడ్డు ప్రమాదాలు జరగకుండా చేపట్టాల్సిన ముందస్తు చర్యలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. జిల్లాలో అధికంగా రోడ్డు ప్రమాదాలు జరిగే ప్రమాదాలను గుర్తించి ఆయా ప్రదేశాల్లో రవాణా, పోలీస్, ఇంజనీరింగ్ శాఖల అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి సైన్ బోర్డులు, స్పీడ్ బ్రేకర్లు నిర్మించాలని అన్నారు. కర్నూలు కడప జాతీయ రహదారిలో ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని, నేషనల్ హైవే అధికారులు అప్రమత్తంగా ఉంటూ ప్రమాదాల నివారణకు కృషి చేయాలని అన్నారు. జాతీయ రహదారిపై ప్రమాదాలు జరుగుతున్నందున నివారణకు డివైడర్లు ఏర్పాటు చేయాలని అన్నారు. అవసరం లేని చోట్ల స్పీడ్ బ్రేకర్లు తొలగించాలని చెప్పారు. ప్రమాదాల నివారణలో భాగంగా ప్రజలు హెల్మెట్, సీట్ బెల్ట్లు ధరించేలా చర్యలు చేపట్టాలన్నారు. లెక్కకు మించి ప్రయాణికులను ఎక్కించడం, వాహనాల పార్కింగ్, రోడ్డు దాటే సమయంలో జాగ్రత్తలు వహించడం తదితర అంశాలపై విస్తృతంగా ప్రచారం నిర్వహించి అవగాహన కల్పించాలని అన్నారు. అధికారులు ప్రమాదాలు జరుగుతున్న ప్రాంతాలను గుర్తించి ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. నేషనల్ హైవే అధికారుల ద్వారా
నిరంతరం జాతీయ రహదారిపై పెట్రోలింగ్, వాహనాల తనిఖీలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. రోడ్డు ప్రమాదాల నివారణలో భాగంగా వాహనాల వేగాన్ని నియంత్రించేందుకు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో కర్నూలు నగర అభివృద్ధికి నూతనంగా ఎన్నికైన మున్సిపల్ బాడీ అన్ని విధాలుగా కృషి చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, ప్రొసీడింగ్ ఆఫీసర్ కలెక్టర్ వీరపాండ్యన్ కోరారు. ఈ మేరకు మున్సిపల్ కార్యాలయ సమావేశ మందిరంలో జరిగిన కార్పొరేటర్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. నగరంలోని మున్సిపల్ కార్యాలయం సమావేశ మందిరంలో రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ వీరపాండ్యన్ ఆధ్వర్యంలో మేయర్గా బివై రామయ్య, డిప్యూటీ మేయర్గా సిద్ధారెడ్డి రేణుకలతో మరియు కార్పొరేటర్లుగా గెలిచిన వారిచే ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో పాండ్యం శాసనసభ్యులు కటసాని రాంభూపాల్రెడ్డి, కర్నూలు శాసనసభ్యులు హఫీజ్ ఖాన్, జిల్లా ఎన్నికల అధికారి ప్రొసీడింగ్ ఆఫీసర్ వీరపాండ్యన్, మున్సిపల్ కమిషనర్ డికే బాలాజీ, డిప్యూటీ కమిషనర్ రామలింగేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి ప్రొసీడింగ్ ఆఫీసర్ వీరపాండ్యన్ మాట్లాడుతూ, ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికతో పాటు కార్పొరేటర్ అభ్యర్థులచే ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం నిర్వహించినట్లు చెప్పారు. మున్సిపల్ కార్పొరేషన్ నూతన బాడీని ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. నూతనంగా ఎన్నికైన మేయర్, డిప్యూటీ మేయర్, కార్పొరేటర్లు నగర అభివృద్ధికి అన్ని విధాలుగా కృషి చేయాలని వారు కోరారు. ఎన్నికైన ప్రతి ఒక్క సభ్యులు ప్రమాణ స్వీకారం చేయించుకొని ఈ రోజు నుంచి అధికారికంగా కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ వార్డు సభ్యులుగా సేవలను ప్రారంభిస్తున్నారు. మీ అందరికీ కూడా నా ఒక అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రమాణ స్వీకారం పూర్తి అయిన తర్వాతే గౌరవ మేయర్, గౌరవ ఉప మేయర్ ఇద్దరిని కూడా ఎన్నుకున్నాము. దీంట్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా మరి ఒకసారి అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రత్యేకంగా ఈ రోజు నుంచి కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ మేయర్గా శ్రీ బివై రామయ్య గారు, ఉప మేయర్గా శ్రీమతి రేణుక గారు ఇద్దరు కూడా బాధ్యతలు చేపడుతున్నారు. సో వారి ఇద్దరికీ ప్రత్యేకంగా నా ఒక అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఖచ్చితంగా మన కర్నూలు నగరం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందడానికి మా వైపు నుంచి, అధికారుల తరపు నుంచి పూర్తిగా మీకు ఎప్పుడూ అండగా ఉంటాము. కావాల్సిన సహకారాలు, సహాయాలు చేసి పెడతామని జిల్లా కలెక్టర్గా, జిల్లా ఎన్నికల అధికారిగా, ఈరోజు కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్కి ప్రెసిడింగ్ ఆఫీసర్గా మీకు తెలియజేస్తున్నాను. కర్నూలు నగర అభివృద్ధికి అందరం కూడా కలిసి పనిచేయాలి. దానికి ఈ పాలకవర్గం అందరం కూడా కృషి చేయాలని కోరుతూ. అనంతరం పాండ్యం శాసనసభ్యులు కాటసాని రాంభూపాల్రెడ్డి మాట్లాడుతూ, కర్నూలు కార్పొరేషన్ నందు మేయర్, డిప్యూటీ మేయర్గా వైఎస్ఆర్సీపీ తరఫున ఎంపిక చేయటం జరిగిందని చెప్పారు. తమపై నమ్మకం ఉంచి కార్పొరేటర్ అభ్యర్థులను గెలిపించిన నగర ప్రజలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు అందించే సంక్షేమ పథకాలు అందరికీ అందేలా చూడటంతో పాటు కర్నూలు నగర అభివృద్ధికి అన్ని విధాలుగా కృషి చేస్తామని వారు తెలిపారు. ముఖ్యంగా కర్నూలు మన కార్పొరేషన్లో మనకు ఉండే మూడు ముఖ్యమైన సమస్యలు, ఒకటి డ్రింకింగ్ వాటరు, రెండు డ్రైనేజీ రోడ్స్. దీని మీద ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉంది. చాలా స్లమ్ ఏరియాలో కూడా రాత్రి 10 గంటల తర్వాత నీళ్ళు ఇస్తున్నారు, మాకు ఇబ్బంది అని చెప్పడం, అది మాత్రం ఇప్పుడు కలెక్టర్ గారు కమిషనర్ దృష్టికి తీసుకుపోవడం జరిగింది. ఇమ్మీడియట్గా రాత్రిపూట నీళ్లు వదిలిపెట్టకుండా వాళ్ళకు ఉదయం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల లోపలనే నీళ్లు వదిలిపెట్టేటట్టు ఏర్పాటు చేస్తామని చెప్పడం జరిగింది. కాబట్టి అది ఫస్ట్. దాంతోపాటు మాకు ఈ పాండ్యం నియోజకవర్గం అంతా కూడా ఎక్స్టెన్షన్ ఏరియా మొత్తం కర్నూలు టౌన్ కంటే, ఇప్పుడు ఆల్రెడీ కర్నూలు డెవలప్ అయితే కార్పొరేషన్ డెవలప్ అయితే కూడా పాండ్యం నియోజకవర్గం ఉంది కాబట్టి అక్కడ కావాల్సిన ఫెసిలిటీ రోడ్స్ అయితే, డ్రైనేజ్ అయితే, డ్రింకింగ్ వాటర్. మనం ఈ డ్రింకింగ్ వాటర్కు మొత్తం ఆడ ఓవర్ హెడ్ ట్యాంక్స్ కట్టాల్సిన అవసరం ఉంది. అంటే వాటర్ మనం స్టోరేజ్ చేసుకోవడానికి, అది కూడా ముఖ్యమంత్రి గారి దృష్టి తీసుకోవడం జరిగింది. తెలుగుదేశం పార్టీ కర్నూలు అసెంబ్లీ ఇన్ఛార్జ్ భరత్ సహకారంతో తమ వార్డులలో అభివృద్ధి కార్యక్రమాలు మరియు ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్ అభ్యర్థులు అన్నారు. ఈ మేరకు వారు మౌర్యాయన్ కాంప్లెక్స్ నందు మీడియాతో మాట్లాడారు.
ఇటీవల కార్పొరేషన్ ఎన్నికల్లో గెలుపొందిన తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్ అభ్యర్థులు మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో జరగనున్న ప్రమాణ స్వీకారోత్సవానికి వెళ్తూ నగరంలోని మౌర్యన్ కాంప్లెక్స్ నందు సమావేశమై మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో టీడీపీ కార్పొరేటర్ అభ్యర్థులు మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్ అభ్యర్థులు మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున గెలుపొందిన తాము నగరాభివృద్ధికి అన్ని విధాలుగా కృషి చేస్తామని వారు అన్నారు. ముఖ్యంగా వార్డులో ప్రజలు తనపై నమ్మకం ఉంచి గెలిపించినందున కర్నూలు తెలుగుదేశం పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జ్ టీజీ భరత్ సహకారంతో తమ వార్డుల అభివృద్ధికి కృషి చేస్తామని వారు తెలిపారు. అలాగే వార్డులలో ఎక్కడ సమస్య ఉన్నా ప్రజలకు అందుబాటులో ఉండి పరిష్కరించేందుకు సిద్ధంగా ఉన్నామని వారు తెలిపారు. ఆపద సమయాలలో తమ వంతు సేవలు అందించేందుకు జూనియర్ ఎన్టీఆర్ సేవా సమితి ముందుంటుందని ఆ సమితి నాయకులు ఎంఎం భాష వెంకట్ తెలిపారు. ఈ మేరకు నగరంలోని ప్రైవేట్ హాస్పిటల్ నందు చికిత్స పొందుతున్న శివకృష్ణ అనే వ్యక్తికి 70,000 నగదును ఆర్థిక సహాయంగా అందించారు. కర్నూలు జిల్లా మిడుతూరు మండలంకి చెందిన శివకృష్ణ అనే వ్యక్తి రోడ్డు ప్రమాదానికి గురై కర్నూలు నగరంలోని ఒక ప్రైవేట్ హాస్పిటల్ నందు చికిత్స చేయించుకోవటానికి ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం గుర్తించిన జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఎన్టీఆర్ సేవా సంస్థ ఆధ్వర్యంలో 70,000 రూపాయల నగదును బాధితుడు శివకృష్ణ కుటుంబానికి హాస్పిటల్ నందు అందించారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ సేవా స్తంభ అధ్యక్షులు ఎంఎం భాష, వైస్ ప్రెసిడెంట్ బుజ్జి వెంకట్, శ్రీధర్, గోపి, కోటి, నూరుల్లా వెంకట్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మెడుతూరు మండలానికి చెందిన శివకృష్ణ అనే వ్యక్తి యాక్సిడెంట్కు గురై 2 కాళ్ళు కోల్పోవటం జరిగిందని చెప్పారు. ఆయన చికిత్స నిమిత్తం ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం తమ దృష్టికి రావటంతో జూనియర్ ఎన్టీఆర్ సేవా సమితి ఆధ్వర్యంలో అతని కుటుంబానికి 70,000 రూపాయల నగదును అందించడం జరిగిందని చెప్పారు. ఇలాంటి సేవా కార్యక్రమాలను తమ జూనియర్ ఎన్టీఆర్ సేవా స్తంభ అందిస్తుందని వారు తెలిపారు. ఒక సమావేశం ఏమంటే మాది మిడుతూరు మండలము, మిడుతూరు గ్రామము. జూనియర్ ఎన్టీఆర్ సేవా సమితి ద్వారా మాకు ఒక విషయం తెలిసిన ఏమంటే మా మిడుతూరు మండలంకు సంబంధించిన శివకృష్ణ అనే వ్యక్తికి యాక్సిడెంట్ జరిగింది. ఆయనకి 2 కాళ్ళు ఇట్లా యాక్సిడెంట్ జరగడం వల్ల మా జూనియర్ ఎన్టీఆర్ సేవా సమితి మెంబర్ అయినటువంటి భాషసార్ గారికి తెలియడం వెంటనే మా అందరికీ అప్రోచ్ అయ్యి మన వంతు జూనియర్ ఎన్టీఆర్ పిలుపు మేరకు మన వంతు సహాయం చేయాలనే ఉద్దేశంతో ముందుకొచ్చాడు. ముందుకొచ్చిన వెంటనే ప్రతి ఒక్కరూ తోచినంత సహాయం చేసి వాళ్ళ కుటుంబ సభ్యులను పరామర్శించి హాస్పిటల్లో ఉన్న శివకృష్ణ కూడా పరామర్శించి వాళ్ళకు ఒక 70,000 రూపాయలు మా వంతు సహాయం చేయడం జరిగింది. ఇలాంటి సేవలు మేము జూనియర్ ఎన్టీఆర్ సేవా సమితి ద్వారా ఎవరు ఎక్కడ ఆపద ఉన్నా కూడా మా వంతు మేము సహాయం చేసి ఖచ్చితంగా శక్తి వంచన లేకుండా వాళ్ళకు సహాయం చేస్తామని జూనియర్ ఎన్టీఆర్ సేవా సమితి ద్వారా మిడుతూరు మండలం ద్వారా అందరికీ విన్నవించుకుంటున్నాం. ఎన్టీఆర్ సేవా సమితి ద్వారా యాక్సిడెంట్ అయిన అబ్బాయికి శివకుమార్ అతనికి ఆర్థిక సహాయం అందజేశాము. ఎన్టీఆర్ కోరిన ప్రకారము ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నెన్నో చేస్తాము. ఏ ఆపదున్నా మేము ఆదుకోవడానికి ముందు. స్వేరోస్ సంస్థ బడుగు బలహీన వర్గాలను దృష్టిలో ఉంచుకుని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోందని కొందరు వ్యక్తులు దుష్ప్రచారం చేయడం సరియైనది కాదని ఆ సంస్థ ప్రతినిధి అన్నారు. ఈ మేరకు నగరంలోని కలెక్టరేట్ ఎదురుగా నిరసన ధర్నాను నిర్వహించారు. స్వేరోస్ వ్యవస్థాపకులు ప్రవీణ్ కుమార్ పై దుష్ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ప్రజా సంఘాల నాయకులు కలెక్టరేట్ ఎదురుగా నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా స్వేరోస్ ప్రతినిధి మాట్లాడుతూ తమ సంస్థను స్థాపించి ముందుకు తీసుకువెళ్తున్న ఐపీఎస్ అధికారి ప్రవీణ్ కుమార్పై దుష్ప్రచారం చేయటం తగదని ఆయన అన్నారు. అలాగే తమ సంస్థ ద్వారా ఎంతోమంది బడుగు బలహీన వర్గాలకు చెందిన ప్రజలకు సేవలు అందిస్తున్నట్లు ఆయన చెప్పారు. తమ సంస్థను కించపరిచేలా మాట్లాడితే సహించేది లేదని వారు అన్నారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి అభివృద్ధి కోసము దళిత అని ముత్తాలైన ఆర్ఎస్ ప్రవీణ్ సారు, గంధం చంద్రుడు గారు ఈరోజు ఎంతో అభివృద్ధి కోసం అభ్యున్నత కోసం కష్టపడుతున్నారు. వారిపై తప్పుడు ప్రచారాలు తప్పుడు ఆరోపణలు చేసి వివక్ష ధోరణి అహంకార ధోరణి ప్రదర్శిస్తున్నారు. ఈరోజు 2 తెలుగు రాష్ట్రాల్లో దీనిని ఖండిస్తూ సారోయిజం ఏ కులానికి ఏ మతానికి ఏ వర్గానికి సంబంధించినది కాదు. ఇది ఒక మానవత్వంగా పనిచేస్తున్న సంస్థ. ఇందులో పేద వర్గాలు వాళ్ళ చదువులకై అభివృద్ధి కోసమే కష్టపడుతున్న ఆర్ఎస్ ప్రవీణ్ సార్పై తప్పుడు ప్రచారాలు దుష్ప్రచారాలు చేస్తున్న కొందరి వ్యక్తులపై వ్యక్తులు నిందిస్తున్నాం, వ్యతిరేకిస్తున్నాం.
ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. మరిన్ని తాజా వార్తా విశేషాలతో రేపటి న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.